हाय फ्रेंड्स वेलकम टू मै चैनल मन पेसरेट पुलुसु एला तैयार चेयालो तेलुसुकुंदाम। दानिकि कावाल्सिन पदार्थालु नानबेट्टिन पेसलु ఒక కప్పు ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు 3 పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి 4 అల్లం చిన్న ముక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ చింతపండు పులుసు 1 కప్పు పసుపు 1/2 టీ స్పూన్ కారం 2 టీ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె తగినంత ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం। ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 6 గంటలు నానబెట్టిన పెసలు పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి రుబ్బుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత రుబ్బుకున్న పెసరపిండిని పెనంపైన అట్టులాగా వేసుకోవాలి। దీనిని పల్చగా కాకుండా దలసరిగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి। అట్టు చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసి ఒక్కసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి। వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి। వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి కొద్దిసేపు వేయించుకుని అందులో చింతపండు రసం 1 పెద్ద గ్లాసు నీళ్ళు పెసరట్టు ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి। అంతే పెసరట్ పులుసు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।